నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే ఇప్పుడు చూస్తుంటే తను ఓడిపోయిన తర్వాత ఒక్కొక్క నేత బయటకు వచ్చి కొంతమంది ఏమో వీడియోలు చేసేసి మీరు ఈ చేసింది మీ వల్లే, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, మీ పథకాల వల్లే కావచ్చు, లేకపోతే మీరు తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాల వల్లే కావచ్చు, మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, మీ పార్టీ ఓటమికి మీ నిర్ణయాలే కారణం అని చెప్పేసి కొంతమంది యువ నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరుగుబాటు చర్యలకైతే పాల్పడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే మరి వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇంతకీ మరి వైసీపీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆయన మనుగడ ఏంటి, పార్టీ మనుగడ ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందేమో, రోజు రోజుకి ఇంకా దిగజారుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసినట్టయితే ఆయన గురించి విమర్శించడానికి ఆ పార్టీ నేతలు భయపడేవాళ్ళు, బయటకు వచ్చి ఒక్కరు కూడా ఎవరు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరుగా వీడియోల రూపాలనే బయటకు పెట్టేసి మాట్లాడుతున్నారు, మీ వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని. ఇప్పుడేమో కొత్తగా ఇద్దరు ముగ్గురు నేతలు కూడా, యువ నేతలు కూడా బయటకు వచ్చి ఆయన గురించి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ వైసీపీ పరిస్థితి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కాబట్టి ఏంటి అంటారు అసలు? మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎలక్షన్స్ ముందే మాట్లాడుంటే రిజల్ట్ వేరే రకంగా ఉండేదేమో. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ యువ నేతలు బయటకు వచ్చి గళం విప్పుతున్నారో, ఈ గళం ఆ రోజే విప్పు ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు అని చెప్పే ధైర్యం ఉండి ఉంటే పార్టీలో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఆ తిరగబడినందుకు ఏం జరిగేదంటే పార్టీలో కొంచెం ప్రక్షాళన జరిగేదేమో. అది చెయ్యకపోవటం వల్ల ఈరోజు అందరూ బాధపడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు ఇంతమంది ఓడిపోయారు, 175 మందిలో 11 మంది నెగ్గారు అంటే చూడండి, 164 మంది బాధపడుతున్నారు కదా. 11లో ఈరోజు కేతిరెడ్డి ఉన్నాడు ఓడిపోయిన వాళ్ళ, మార్గాన భరత్ ఉన్నాడు. మార్గాన భరత్ అయితే ఆస్తులు తాకట్టు పెట్టి నిల్చున్నాడో ఏదో జరిగింది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. అతను ప్రజల మీద తిరుగుబాటు చేద్దాం అనుకున్నాడు కూడా, నన్ను ఎందుకు ఓడిచ్చారని, అంటే నేను ఇంత చేశాను మీకని. అంటే ప్రజలు ఆలోచించింది నువ్వేం చేసావని కాదు, నీ నాయకుడు ఎలా ఉన్నాడు, ఓవరాల్గా వైసీపీ ఎలా ఉంది, ఏం చేసింది అన్న దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఆలోచించుకున్నాక వాళ్ళు ఓటు వినియోగించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మరీ తెలివిగా ఉన్నారు, ఎప్పుడు తెలివిగా ఉంటారు, ఈసారి మరింత తెలివిగా ఆలోచించారు. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా యువ నేతలు చేసిన తప్పిదాలు ఏంటంటే మాకేంటి మళ్ళీ వైసీపీ వచ్చేస్తుంది 30 ఏళ్ళ మందే హవా అనుకున్నారు. ఎట్లా అనుకుంటారు మీరు? మీ నాయకుడు చెప్తే మీరు నమ్మేస్తారా? మీకు వాస్తవాలు కనిపించవా? మీ నియోజకవర్గాల్లో తిరగరా? ధనంజయ రెడ్డిని నమ్ముకుని మీరు మీ జీవితాలు నాశనం చేసుకున్నారుగా. మీ జీవితాలు నాశనం అవటం కాదు, జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగతంగా తను బాధపడ్డాడు, తను నష్టపోయాడు, మీ అందరి జీవితాలు కూడా నాశనం చేశాడు. ఒక్క ధనంజయ రెడ్డి వల్ల ఇంతమంది అవస్థపడ్డారు. అదే వాళ్ళు ఆరోపించేది కూడా, గతంలో మేము ప్రజల గురించి ప్రజల కష్టాల గురించి తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వకుండా అడ్డుపడ్డది ఇతనే ధనంజయ రెడ్డి అని చెప్పేసి జక్కంపూడి రాజా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఒక్క 10 నిమిషాలు కోసం గంటలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ పది నిమిషాలు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి తను వాపోవడం జరిగింది. మరి ఏంటి, ఎందుకు మరి ఎమ్మెల్యే మంత్రుల్ని కలవకుండా ఏం చేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి అంటే నేను పథకాలు ఇస్తున్నాను చాలు అనుకున్నాడు ఆయన, అండ్ బటన్స్ నొక్కడంలో ఉన్న ఆనందం ఆయనకి ఇంకా దేంట్లోనూ లేదు. అంటే రాష్ట్ర అభివృద్ధి వద్దు, ఏది వద్దు, వాళ్ళకి ఇలాంటి ఒక్కొక్క ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారా? వాళ్ళకి విద్య, వైద్యం, రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏవి అవసరం లేదు, జస్ట్ పథకాల మీద ఉంటే సరిపోద్దని అంటే చిన్నగా ఆలోచించే వ్యక్తి అంటారా మరి జగన్మోహన్ రెడ్డి? తప్పకుండా, మీకు సందేహంగా ఉందా? ఇంకా ఇంత జరిగా కూడా మీరు ఇంకా ఇటువంటి డౌట్ వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే తను ఒక్కటే అనుకున్నాడు, నేను పథకాలు ఇస్తున్నాను, 30 ఏళ్ళు ఉంటాను, ప్రజలు నన్ను గెలిపిస్తారు అనుకున్నాడు. అది తెలివి తక్కువతనం. ఎవరికైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు ఎంత బాగా చేసినా కూడా ప్రజలు ఒక టర్మ్ 2 టర్మ్స్ ఇస్తారు, 3వ టర్మ్ ఆలోచిస్తారు, అవునా కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేసినా 2 టర్మ్స్ తర్వాత ఇవ్వలేదు కదా. అంటే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళిచ్చే అంటే ప్రలోభాలు, వాళ్ళు పెట్టే ప్రలోభాలు కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు ప్రజలకి చాలా ఆకర్షణగా ఉంటాయి.
మీరు ఎంత మంచి చేసినా మాటల ముందు ఇవి కొట్టుకుపోతాయి. మీకు అదే జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి రావడానికి కారణం అదే. అది అయిపోతే జగన్మోహన్ రెడ్డిని కూడా, జగన్మోహన్ రెడ్డి కొడుకు ఏదో ఉద్ధరిస్తాడని ఇతనికి ఇచ్చారు. కానీ వీళ్ళకి 5 ఏళ్లలో వీళ్ళకి మొత్తం అంటే సినిమా మొత్తం కనిపించేసింది. దెబ్బతో ప్రజలు తెలివిగా అయ్యి వాళ్ళ నిర్ణయం మార్చుకున్నారు. వేరాజ్ ఇప్పుడు మీరు జక్కంపూడి రాజా కావచ్చు, కాసు మహేష్ రెడ్డి కావచ్చు, మార్గాన భరత్ కావచ్చు, తర్వాత మన కేతిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఎంతంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, చిన్న వయసు కదా. ఇప్పుడు నెగ్గుతాం అనుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడ్డా నియోజకవర్గంలో వాళ్ళకి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఒక ఇప్పుడు సరే వీళ్ళు కలవడానికి వెళ్ళారమ్మా, ఆ ధనంజయ రెడ్డి అడ్డుపడ్డాడు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కొక్క నియోజకవర్గం వాళ్ళని పిలిచి ఎమ్మెల్యేలని ఏంటి ఏం జరుగుతోంది, మీరేం చేస్తున్నారు, ఎలక్షన్స్ ముందైనా మాట్లాడాలా, ఒక 6 నెలల ముందు రివ్యూ మీటింగ్స్ పెట్టాలా వాళ్ళతో? వ్యక్తిగతంగా పెట్టాలి, సంఘటితంగా పెట్టాలి, వ్యక్తిగతంగా పెట్టాలి. అంటే అందరినీ పిలిచి ఫస్ట్ మాట్లాడాలి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఏంటి మనం గెలుస్తామా గెలవమా, ఎట్లా ఉంది ప్రజల నాడు ఎలా ఉంది తెలుసుకుని తర్వాత ఒక్కొక్కళ్ళతోటి ఇండివిజువల్గా హీ హ్యాస్ టు గివ్ టైం. నువ్వు 10 నిమిషాలు ఇవ్వు చాలు, లేదు పావు గంట ఇవ్వు, అరగంట ఇవ్వు. నియోజకవర్గ ప్రాముఖ్యతను బట్టి నువ్వు టైం పెంచుకుంటూ వెళ్ళు. నువ్వు ఇవ్వలేవా 24 గంటల టైంలో? రోజుకి 18 గంటలు నువ్వు వాళ్ళకి స్పెండ్ చేయలేవు ఒక వారం రోజులు, అంతేనా? 18 అంటే 36 మంది ఒకరోజు, అట్లా ఎంతమంది ఉన్నారు? ఒక 6 రోజులు చాలదా? 6 రోజులు కూడా ఎక్కువ. నిజంగా నువ్వు చేస్తే మనిషికి 1/2 గంట టైం ఇచ్చావనుకో, వాళ్ళకి ఎలా ఉండేదంటే దాన్ని వాళ్ళు ఒక వీడియో చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తున్నారు, మన నియోజకవర్గం గురించి నేను ఇట్లా మాట్లాడాను, మీకు ఇవి చేస్తాము అని హామీలు ఇచ్చుండేవాళ్ళు. ప్రజలు ఎదురు చూసేది అది. మన గురించి ముఖ్యమంత్రి పట్టించుకున్నాడు అంటే ఆ భావన వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు నిజంగానే అసలు ఒక్కొక్కళ్ళతో అలా మాట్లాడు ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవాము. ఇప్పుడు వచ్చిన ఈ 39% ఏదైతే ఉందో ఇది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కాదు, కాంగ్రెస్కి ఉన్న ఓటు బ్యాంక్ అది. అదంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు నుంచి ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డితో అది కొనసాగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు మీకు అంతకుముందు కూడా చాలామంది రెడ్లే కదా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో రెడ్డి కమ్యూనిటీ ఆల్వేస్ విత్ కాంగ్రెస్, ఓకే. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ఉంటారు. సరే, క్రిస్టియన్ ఓట్స్ ఎట్లాగా రాజశేఖర రెడ్డి కావచ్చు, వైసీపీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వాళ్ళు అతని వెంట ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి పనులు ఆయన చేశాడు కాబట్టి. కాబట్టి ఏదైతే ఉందో ఈ పర్సంటేజీ, ఈ పర్సంటేజీ నిలుపుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలి కదా నువ్వు. ఇప్పుడు ఈ 39% ఎట్లా అయితే నీకు పర్మనెంట్గా ఉందో, ఇప్పుడు రేపు పొద్దున్న ఈ 39 ఉంది కాబట్టే యాక్చువల్గా షర్మిల ఏం చేయలేకపోయింది కాంగ్రెస్కి వచ్చి, మీకు అర్థమైందా? అంటే ఆ కంచుకోటల్ని బద్దలు కొట్టలేకపోయింది ఆవిడ. ఇంకా టైం పడుతుంది ఆవిడకి ఈ 39%ని విడగొట్టడానికి. కాంగ్రెస్లో ఉన్న షర్మిలకి చాలా టైం పడుతుంది. సో షీ హాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ యువనేతలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. అందుకని వాళ్ళు ఒక మాట కూటమి వైపు మంచిగా వేసేసి వాళ్ళు కామ్గా ఉంటున్నారు. అంటే కామ్గా ఉంటున్నారంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కేసులు ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ బయటకు వస్తే అతనికి ఇబ్బంది అయితే వీళ్ళకి ఇబ్బంది. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు వైసీపీలో,